గుమ్మడి మామిడి ఇడ్లీ ఇప్పుడు తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన సామల రవ్వ, నానపెట్టుకున్న బియ్యం రవ్వ, గుమ్మడికాయ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నెయ్యి, గుమ్మడికాయ గింజలు, పోపు దినుసులు, కరివేపాకు, బియ్యపిండి, వంట సోడా. సో అది సంగతి, అవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇవి ఇది పప్పు, మనం దీనికి పప్పు అక్కర్లేదన్నమాట. బియ్యం రవ, బియ్యం రవతోనే చేయాలన్నమాట. గుమ్మడికాయ ఒక కప్పు అవుతే బియ్యం రవ కూడా ఒక కప్పు. కానీ నేను సామలు కూడా కొన్ని తీసుకున్నాను అన్నమాట. సామల రవ్వలు ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి. సో దీన్ని నేను ఒక హాఫ్, దీన్ని ఒక హాఫ్ తో చేస్తున్నాను. అవి నానపెట్టాలి, నానపెట్టాలి. ఒక సామలు అయితే ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ చాలు. ఇది బియ్యం రవ అవుతే ఒక 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్ ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. మోస్ట్లీ 2 కలిపి ఒక 1/2 అవర్ నానపెట్టేస్తే ఎనఫ్. విడివిడిగా నానపెట్టాలి, ఎందుకంటే డిఫరెంట్ టైం కదా ప్రవీణ. సో దీనికి ఎక్కువ కావాలి, దీనికి తక్కువ కావాలి, కాబట్టి విడివిడిగా నాన. ఓకే, సో అన్ని నానపెట్టేసి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిక్సింగ్ అన్నమాట. మిక్సింగ్ చేసి ఒక 5 మినిట్స్ కలిపి పెట్టాలి అంతే. సో సామల రవ్వ, అలాగే బియ్యం రవ్వ ఒక కప్పు మెజర్మెంట్ అవుతే అంతే. గుమ్మడికాయ తురుము ఒక కప్పు అన్నమాట. సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ తురుముకున్నాను, లేకపోతే నార్మల్ యాజ్ ఇట్ ఇస్గా చేయవచ్చు. ఒక కప్పు గుమ్మడి తురుము, కొంచెం పచ్చి మామిడి తురుము, మామిడి తురుము ఓనే ఒక స్పూన్ వేసారు, పచ్చి కొబ్బరి తురుము, 1-2 స్పూన్ బియ్యం పిండి ప్రవీణ, ఎందుకంటే కొద్దిగా మనకి బైండింగ్ కావాలి కదా అందువల్ల. వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం. దీంట్లో అన్ని దాంట్లో కూడా తడి ఉంటుంది అన్నమాట, మనకి మాయిశ్చర్ ఉంటుంది, దాంట్లోనే అదంతా బైండ్ అయిపోతుంది అన్నమాట. సో వీటిని బాగా చక్కగా మనం కలుపుకోవాలి. కొద్ది ఒక ప్యాన్ పెట్టండి ప్రవీణ. ఇడ్లీ పాత్ర కాదు, నార్మల్ ప్యాన్. దీనికి ఏంటంటే కొద్దిగా నెయ్యి, తాలింపు వేసుకుందాం అన్నమాట. ఇడ్లీ లేకపోతే కొద్దిగా ప్లెయిన్గా ఉంటుంది కదా అందువల్ల. సో నెయ్యి వేయడమంగానే తాలింపు గింజలు, అలాగే ఈ గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు ఇడ్లీలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. నేను ఈ మధ్య చాలా రెగ్యులర్గా చేసుకుంటున్నాను అన్నమాట. ఇడ్లీ లేకపోతే రొట్టెలాగా చేసుకోవడం, దోశలాగా చేసుకోవడం, అలా చేస్తుంది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు, అవసరం పడదు ప్రవీణ. మనం ఎలా అయినా ఇడ్లీనే వెళ్ళాము కదా, కొద్దిగా స్టీమ్డ్ మనకి నెయ్యి నూనె ఎక్కువ కాకుండానే ఉంటేనే బాగుంటుంది. అదే గుమ్మడి గింజలు కూడా వేయించాలి కాస్త, అది కొంచెం కలర్ మారితే. కానీ ఇది చాలా ఓల్డ్ రెసిపీనే ప్రవీణ గారు, చాలా పాత వంటకాన్నే. అంటే మ్యాంగ్లూర్ సైడ్, ఉడుపి సైడ్ చాలా ఇంట్లో చేసుకుంటారు అన్నమాట రెగ్యులర్గా. అలాగే కరివేపాకు, మనం నెయ్యిలో వేయించిన తాలింపు, కరివేపాకు అన్ని కలిపిన పిండిలో వేసాము. సో ఇంకొకసారి దీన్ని చక్కగా మనం కలుపుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే చూస్తున్నారా, మనకి అంటే పౌరింగ్ కన్సిస్టెన్సీలో లేదన్నమాట. అంటే మనకి ఇడ్లీ పిండి ఎలా జారుగా ఉంటుంది, ఇది ఎలా ఇడ్లీలా అవుతుంది అలా లేదు. ఇది మనకి ఉడుకు స్టీమ్ అయినప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చాలా పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఇడ్లీ పిండికి, ఇడ్లీ పెట్టుకోవడానికి మనం కడాయి వేయాలి. పిండి అంతా ఇప్పుడు చేస్తా ఒకసారి, ఎందుకంటే మనకి అంత తడి జ్యూసెస్ అన్ని కలపాలి కదా ప్రవీణ, అవును, అందువల్ల చేయి వేయాలి. ఓకే, సో వాటర్ పెట్టేస్తున్నాను ఇడ్లీకి. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్లో ఏ భలే ఉన్నాయి, ఆకులు చక్కగా కట్ చేశారు.
సో ఇలా పెట్టుకుంటాం, ఇలా పెట్టుకోండి. సో మనం ఇలా చిన్న చిన్న వడలాగా అనుకుంటాం కదా, సో ఇంకా తీసుకుని ఇలా నొక్కితే అవి ఇడ్లీ షేప్కి వచ్చేసి పెట్టవచ్చు. ఆకుతోనే మనం స్టీమ్ చేయాలి కదా ప్రవీణ గారు, లేకపోతే దీనికి కొద్దిగా మనం గ్రీస్ చేయాల్సింది ఉంటుంది. అవును, ఆకు వల్ల అది కూడా అక్కర్లేదు. సో ఇలా మనం ప్రతి ప్లేట్లో అన్ని ఆకులు వేసుకొని చక్కగా ఇడ్లీ లాగా కలిపిన పిండిని అద్దుకొని పెట్టేసి బాగా, ఇప్పుడు ఆల్రెడీ స్టీమ్ కూడా రెడీ అవుతుంది, ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించేసుకుందాం. సో ఇప్పుడు బాగా ఆవిరి స్టార్ట్ అయిపోయింది, అన్ని వేసుకున్న ఇడ్లీలు అన్నిటిని ఇందులో పెట్టేసి ఇలా మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం. ఓకే, వావ్, ఇడ్లీ రెడీ. సో డైరెక్ట్గా మనం ప్లేట్లో తీసుకోవచ్చు. సో ప్రవీణ గారు, వేడి వేడిగా గుమ్మడి మామిడి ఇడ్లీ రెడీ అయిపోయింది, మీరు టేస్ట్ చూసి చెప్పండి. టమాటో చట్నీ. ఓ, టమాటో చట్నీ. సో నేను ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాను ఈ ఇడ్లీని. ఇడ్లీలు అయితే మెత్తగా ఉన్నాయి పట్టుకోగానే. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన సామల రవ్వ, నానపెట్టుకున్న బియ్యం రవ్వ, గుమ్మడికాయ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నెయ్యి, గుమ్మడికాయ గింజలు, పోపు దినుసులు, కరివేపాకు, బియ్య పిండి, వంట సోడా. గుమ్మడి మామిడి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానపెట్టిన సామాల రవ్వ తీసుకోవాలి, తర్వాత బియ్యం రవ్వ కూడా తీసుకోవాలి. ఆ రెండింటికి తగ్గట్టుగా ఒక కప్పు గుమ్మడికాయ తురుము తీసుకున్న తర్వాత పచ్చి మామిడి తురుము ఒక స్పూన్ వేసుకోవాలి, తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా బియ్య పిండి, కొంచెం వంట సోడా, సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం వేసి వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత గుమ్మడి గుంజలు వేసుకొని కరేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని ఇడ్లీల పిండిలో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటిని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్న అరిటాకుల్లో ఇడ్లీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి ఆవిరి వస్తుండగా ఒక్కొక్క ప్లేట్ ని పెట్టి ఉడికించుకొని ఇడ్లీలు రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన ఇడ్లీలు అన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన గుమ్మడి మామిడి ఇడ్లీ.